హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో మూలకం పేరు అది ఎక్కడ లభిస్తుంది దాని లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందనేది చూద్దాం దీని మీద కూడా క్వశ్చన్ అయితే ప్రీవియస్గా వస్తుంది కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఈ అన్ని వీడియోల పీడిఎఫ్లు మీకు కావాలనుకుంటే మన ఛానల్ టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ మూలకం వచ్చేసి క్యాల్షియం గురించి డిస్కస్ చేద్దాం కాల్షియం మనకు ఫస్ట్ ఎక్కడ లభిస్తుంది ఎక్కడ లభిస్తుంది మనకు కాల్షియం అంటే పాల ఉత్పత్తులలో లభిస్తుంది అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి వీటిలలో అయితే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత బీన్స్లలో ఉంటుంది బీన్స్లలో క్యాబేజీలో అరటిలో అయితే కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది కాల్షియం పాల ఉత్పత్తులు బీన్స్ క్యాబేజీ అరటిలో కాల్షియం ఉంటుంది ఒకవేళ కాల్షియం మనంగా మనకు లోపించింది అనుకోండి అంటే మన శరీరంలో కాల్షియం లోపం ఉందనుకోండి రికెట్స్ అనే వ్యాధి వస్తుంది పెద్దవారిలో అయితే అస్థియో మలేషియా వస్తుంది అస్థియో మలేషియా అనే వ్యాధి వస్తుంది చిన్నపిల్లలు అయితే రికెట్స్ వ్యాధి వస్తుంది పెద్దవారిలో అయితే అస్థియో మలేషియా వ్యాధి వస్తుంది అలాగే ఈ వ్యాధులు డి విటమిన్ లోపం వల్ల కూడా వస్తాయి ప్రీవియస్ వీడియోలో చెప్పాను డి విటమిన్ లోపం వల్ల కూడా ఈ వ్యాధులు అయితే వస్తాయి కాల్షియం లోపం వల్ల కూడా వస్తాయి పాల ఉత్పత్తులు అంటే మనకు రికెట్స్ కానీ అస్తియో మలేషియా రాకుండా ఉండాలంటే మనం పాల ఉత్పత్తులు బీన్స్ క్యాబేజీ అరటి అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి తీసుకుంటే మనకు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది మన బాడీలో నెక్స్ట్ ఐరన్ చూద్దాం ఐరన్ చూస్తే గోంగూర ఎండుద్రాక్ష మాంసము ఆకుకూరలు రాగులు నల్లబెల్లం గోంగూర ఎండు ద్రాక్ష మాంసము ఆకుకూరలు రాగులు నల్లబెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ లోపిస్తే మనకు ఎనీమియా రక్తహీనత అనేది కలుగుతుంది ఆల్రెడీ ఇంతకుముందు బీ సిక్స్ విటమిన్ లోపం వల్ల వస్తుందని అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పాము ఇది ఎనీమియా రక్తహీనత అనేది అలాగే ఐరన్ లోపం వల్ల కూడా వస్తుంది ఎందుకంటే రక్తంలో బీ సిక్స్ బీ సిక్స్ విటమిన్ ఉంటుంది అలాగే ఐరన్ కూడా ఉంటుంది హిమోగ్లోబిన్లో ఉంటుంది ఐరన్ కాబట్టి వీటి లోపం వల్ల వచ్చే ఎనీమియా రక్తహీనత వీటిలో ఉంటాయంటవి గోంగూర ఎండు ద్రాక్ష మాంసము ఆకుకూరలు రాగులు నల్లబెల్లంలో ఉంటుంది ఇవి తీసుకుంటే మనం ఎనిమియా రాకుండా అయితే కాపాడుకోవచ్చు నెక్స్ట్ అయోడిన్ చూద్దాం అయోడిన్ ఎందులో ఉంటుందంటే అయోడిన్ మనకు సముద్రంలో లభిస్తుంది కాబట్టి సముద్రపు ఆహారం అంటే రొయ్యలు చేపలు పీతలు వీటిని ఆహారంగా తీసుకుంటే అయోడిన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది అలాగే సముద్రపు కలుపు మొక్కలలో కూడా అయోడిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అయోడిన్ లోపం వల్ల గాయటర్ వ్యాధి వస్తుంది గలకండ వ్యాధం తినే గలకండ అంటాం గాయటర్ వ్యాధి అంటాం అయోడిన్ లోపం వల్ల వస్తుంది కాబట్టి మన గాయటర్ వ్యాధి రాకుండా ఉండాలంటే మన బాడీలో అయోడిన్ సరిపోనైతే ఉండాలి అవి ఎక్కడ లభిస్తుందంటే చేపలు రొయ్యలు సముద్రంలో నివసించే చేపలు అయితే ఎక్కువగా తినాలి చేపలు రొయ్యలు పీతలు నెక్స్ట్ ఫ్లోరిన్ ఫ్లోరిన్ వచ్చేసి భూగర్భ జలాలలో ఎక్కువగా ఉంటుంది అంటే నీటిలో ఉంటుంది ఇది ఫ్లోరిన్ అలాగే సముద్రపు ఆహారంలో కూడా ఉంటుంది ఫ్లోరిన్ అనేది మనం తీసుకునే నీటిలో ఉంటుంది ఇది తక్కువైతే కనుక మనకి ఫ్లోరోసిస్ అనేది వస్తుంది ఎక్కువ అయితే ఫ్లోరోసిస్ వస్తుంది యాక్చువల్గా యాక్చువల్ ఇక్కడ ఫ్లోరోసిస్ అనేది లోపం వల్ల రాదు ఇది ఎక్కువైతే వస్తుంది ఫ్లోరిన్ ఎక్కువైతే ఫ్లోరోసిస్ వస్తుంది తక్కువైతే దంతక్షయం వస్తుంది ఫ్లోరిన్ తక్కువైతే దంతక్షయం వస్తుంది అంటే ఎనామిల్ అనేది అరిగిపోతుంది దంతాల మీద ఉన్న ఎనామిల్ అరిగిపోయి దంతాలు విరిగిపోవడం జరుగుతుంది ఎక్కువైతే ఫ్లోరోసిస్ వస్తుంది ఫ్లోరోసిస్ వల్ల ఏమవుతుందంటే మన దంతాలపైన పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి ఇది ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం అనమాట ఇది రాకుండా ఉండాలంటే మనం వాటర్లో ఫ్లోరిన్ అనేది సమృద్ధిగా ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండే విధంగా చూడాలి ఒకవేళ ఫ్లోరోసిస్ వచ్చిన వాళ్ళు ఆహారంలో చింతపండు గనక తీసుకున్నట్లయితే వారికి ఫ్లోరోసిస్ అనేది తొలగిపోతుంది నెక్స్ట్ క్లోరిన్ చూద్దాం క్లోరిన్ వచ్చేసి టేబుల్ సాల్ట్లో ఎక్కువగా ఉంటుంది అంటే సోడియం క్లోరైడ్ కదా సోడియం టేబుల్ సాల్ట్ది కాబట్టి క్లోరిన్ ఉంటుంది సోడియం ఉంటుంది టేబుల్ సాల్ట్లలో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ సోడియం కాడ కూడా టేబుల్ సాల్ట్ అనేది చూడండి లభించే పదార్థం ఇది డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చు అంటే ఒకవేళ మనకు క్లోరిన్ అనేది లోపిస్తే మనకు డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది ఒకవేళ సోడియం సోడియం కనుక మనకు లోపిస్తే నిర్జలీకరణం కండరాలు కొంకరలు పోవటం వికారం తలనొప్పి లాంటివి కలుగుతాయి సోడియం లోపం వల్ల మనకి క్లోరిన్ లోపం వల్ల డిహైడ్రేషన్ జరుగుతుంది నిర్జలీకరణం కండరాలు కొంకరలు పోవడం వికారం తలనొప్పి సోడియం వల్ల జరుగుతుంది ఈ రెండు మనకు టేబుల్ సాల్ట్లోనే లభిస్తాయి కాబట్టి రెండు ఒకేసారి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పొటాషియం పొటాషియం మనకు ఎక్కువ ఎక్కడ లభిస్తుందంటే మాంసంలో లభిస్తుంది అలాగే మాంసంలో ఐరన్ కూడా లభిస్తుంది మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం మూత్రపిండాలు అవడం అంటే పనిచేయకపోవడం మూత్రపిండాలు పనిచేయకపోవడం అనేది పొటాషియం లోపం వల్ల కలుగుతుంది కండర పక్షవాతం అనేది పొటాషియం లోపం వల్ల వస్తుంది గుండె కొట్టుకునే వేగం పెరగడం గుండె కొట్టుకునే వేగం ఎందువల్ల పెరుగుతుందంటే పొటాషియం లోపించడం వల్ల కలుగుతుంది ఈ విధంగా పొటాషియం లోపం వల్ల వ్యాధులైతే వస్తాయి ఇది మాంసంలో మనకు లభిస్తుంది మాంగనీస్ మాంగనీస్ ఎక్కడ లభిస్తుంది అంటే ధాన్యాలలో లభిస్తుంది ధాన్యాల వల్ల మాంగనీస్ అనేది లభిస్తుంది వంధత్వం కలుగుతుంది లోపిస్తే మాంగనీస్ లోపం వలన వంధత్వం కలుగుతుంది లైంగిక అవయవాలు క్షీణించిపోతాయి లైంగిక అవయవాలు క్షీణించిపోవడానికి కారణం మాంగనీస్ లోపం అనమాట వంధత్వం కలుగుతుంది సల్ఫర్ నెక్స్ట్ సల్ఫర్ క్యాబేజీ ఉల్లి గోధుమ మొలకలలో ఎక్కువగా ఉంటుంది సల్ఫర్ క్యాబేజీ ఉల్లి గోధుమ మొలకలలో ఎక్కువగా ఉంటుంది పెరుగుదల మందగిస్తుంది సల్ఫర్ లోపిస్తే పెరుగుదల అనేది మందగిస్తుంది కాబట్టి పెరుగుదల మందగించకుండా ఉండాలంటే పిల్లల్లో వారు సల్ఫర్ అయితే వాళ్ళ వాళ్ళ శరీరంలో సరిపోని ఉండాలి అది ఎక్కడ లభిస్తుంది అంటే క్యాబేజీ ఉల్లి గోధుమ మొలకలలో అయితే ఉంటుంది నెక్స్ట్ కోబాల్ట్ రక్తంలో కలిగిన విటమిన్ ఏది అని అడుగుతాడు రక్తంలో కలిగిన మూలకం ఏది అంటాడు యాక్చువల్గా ఇది ఏంటిదంటే కోబాల్ట్ రక్తంలో ఉన్నది కోబాల్ట్ నెక్స్ట్ కాలేయం మూత్రపిండాలలో లభిస్తుంది ఇది కాలేయం మూత్రపిండాలలో ఎక్కువగా ఉంటుంది దీనికి దీనివల్ల ఏం వ్యాధులు వస్తాయంటే బరువు తగ్గుతారు కోబాల్ట్ లోపం వల్ల బలహీనత అనేది కలుగుతుంది పాలిసైటీమియా కూడా కలుగుతుంది పాలిసైటీమియా బలహీనత బరువు తగ్గటం కూడా ఈ మూడైతే కోబాల్ట్ మూలకం లోపం వల్ల అయితే కలుగుతుంది మనకి ఎగ్జామ్లలో ఏదన్నా రావచ్చు బరువు తగ్గటం అనేది ఏ మూలకం వల్ల జరుగుతుంది అనవచ్చు లేకుంటే ఫ్లోరోసిస్ అనేది ఏ విటమిన్ ఏ మూలకం లోపం వల్ల అనొచ్చు రికేట్స్ వ్యాధి ఏ మూలకం అనవచ్చు ఎనీమియా ఏ మూలకం లోపం వల్ల అనవచ్చు మనకి ఏ విధంగా అడగవచ్చు లేకుంటే ఐరన్ అనేది ఎక్కువగా వే వేటిలో లభిస్తుంది ఏ పదార్థాల్లో లభిస్తుంది అని అడగవచ్చు మనకు ఆప్షన్లలో ఇవన్నీ ఇవ్వచ్చు ఐరన్ వచ్చేసి గోంగూర ద్రాక్ష మాంసం ఆకుకూరలు రాగులు బెల్లం ప్రీవియస్గా అయితే వచ్చింది ఐరన్ కూడా వచ్చింది అందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆకుకూరలు ఇచ్చాడు ఆకుకూరలు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు మిగతా వేరే ఇచ్చాడు ఆకుకూరలు కరెక్ట్ అవుతుంది ఈ విధంగా అయితే ఎట్లైనా అడగచ్చు కాబట్టి మనం నేర్చుకొని సిద్ధంగా అయితే ఉండాల్సి ఉంటుంది ఓకే అండి ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను థ్యాంక్ యూ